వెల్కమ్ టు హలో డాక్టర్. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు అన్ని రకాల వైద్య విధానాలు ట్రై చేసి చిట్ట చివరి ప్రయత్నంగా లేదా సర్జరీ అవసరం ఉన్నప్పుడు హోమియోకి వెళ్తూ ఉంటారు. హోమియో గురించి ఎన్నో అపోహలు ఉంటుంటాయి. ఇది నమ్మకంతో పనిచేసే విధానం అనుకుంటూ ఉంటారు, పథ్యం తప్పదు అనుకుంటుంటారు, వేడి చేస్తుందని, లేదా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తీవ్రమై తగ్గుతూ ఉంటాయి, అసలు తగ్గవు అనుకుంటుంటారు. మరి వీటిలో నిజానిజాలేంటి, ఈ విషయాలన్నీ తెలియజేయడానికి పాజిటివ్ హోమియోపతి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. ఒకసారి ఈ రోజు ఈ వీక్ ప్రత్యేకత చెప్తారా? ఇవాళ 10th April ఇవాళ హోమియోపతికి స్పెషల్ డే, వరల్డ్ హోమియోపతి డే అంటాం. అంటే మా ఫౌండర్ డాక్టర్ సామ్యుల్ హనీమన్ పుట్టినరోజు అనమాట ఇవాళ. సో ఇవాళ మొత్తం హోమియోపతి డాక్టర్స్ అందరికీ ఒక విధమైన పండుగ అనమాట. సో ఇవాళ మాకు ఈ టీవీ షో రావడం సరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ హ్యాపీ. సో హోమియోపతి అనేది అఫ్కోర్స్ ఆయన కనిపెట్టినప్పుడు 250 ఇయర్స్ అయిపోయింది. సో ఆ టైంలో అప్పటి నుంచి దీన్ని చాలా విధమైన విమర్శలు ఎదుర్కొంటూ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 1 పొజిషన్కి హోమియోపతి వచ్చింది. అంటే అలోపతి తర్వాత, అలోపతి కూడా ఇప్పుడు ఈక్వల్ అనుకోండి, తర్వాత అని కూడా కాదు, అలోపతికి ఈక్వల్గా హోమియోపతి వచ్చింది. ఓన్లీ ఏదంటే ఎమర్జెన్సీస్లో ఏదైనా సర్జరీ అవసరం ఉంది ఏదన్నా అన్నప్పుడు అలోపతికి వెళ్తుంటారు. సో ఇంతకుముందు ఏంటంటే అలోపతి అవన్నీ తిరిగి తప్పని పరిస్థితిలో అప్పుడు హోమియోపతికి వచ్చేవాళ్ళు. బట్ నవేడేస్ అవేర్నెస్ పెరిగింది. సో హోమియోపతి వైద్య విధానంలో ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఏంటంటే, దేని దీనికి క్లియర్ అవుతాయి, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా లేదా, ఇవన్నీ చాలా మటుకు ఈవెన్ పల్లెటూళ్ళలో కూడా మా దగ్గర పేషెంట్స్ పల్లెటూరు నుంచి కూడా వస్తుంటారు. సిటీ వాళ్ళకి ఎడ్యుకేటెడ్ ఒకప్పుడు వాడేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే అన్ని రకాల పేషెంట్స్ వస్తున్నారు. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, ఎందుకంటే మెయిన్గా దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలోపతిలో ఏ మందు తీసుకున్నా సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఈవెన్ పారాసిటమాల్ కూడా ఒక్కోసారి రియాక్షన్ వస్తుంది. సో హోమియోపతిలో ఏంటంటే అలాంటివి ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు ఏదో ప్రాబ్లం తగ్గి కొండోళ్ళకి మళ్ళీ రావడం అలా కాకుండా కంప్లీట్ కోర్స్ వాడితే పర్మనెంట్గా సొల్యూషన్ ఉంది. అండ్ ఓన్లీ చిన్న అంటే క్రానిక్ డిసీజెస్కే ఉంటుందా అని అట్లా ఏం, ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి, ఈవెన్ చిన్నపిల్లల్లో ఉన్న గ్రోత్ రిలేటెడ్ కానీ, వాళ్ళ మైండ్ డెవలప్మెంట్ కోసం కానీ, మెమరీ కానీ, కాన్సన్ట్రేషన్ కానీ, జనరల్ ఇమ్యూనిటీ కానీ, ఇలాంటివన్నీ కూడా హోమియోపతిలో పర్టికులర్గా మాది పాజిటివ్ లేదంటే కాన్స్టిట్యూషనల్ థెరపీ, జెనటికల్ థెరపీ అని ఇస్తాం. సో దీంట్లో ఏంటంటే కంపల్సరీ ప్రతి ఒక్క దాంట్లో గ్రోత్ వస్తుంది. ఇంబ్యాలెన్స్ ఉన్న ప్రతి ఆర్గన్, ప్రతి హార్మోన్ కానీ, ఎంజైమ్ కానీ ఏదైనా కూడా ఇంబ్యాలెన్స్ ఉన్నదాన్ని మళ్ళీ నార్మల్కి బ్యాలెన్సింగ్ తీసుకొస్తాం. ఇప్పుడు సపోజ్ బీపీ మెడిసిన్స్ వాడుతున్నాం అనుకోండి, అలోపతిలో ఓవర్ డోస్ అయితే బీపీ మరీ లో అయిపోయి దాని వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. సో మా దాంట్లో అలా ఉండదు, బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్ దాని హోమియోస్టాసిస్ అంటాం. సో ఎవ్రీథింగ్ ఇస్ బ్యాలెన్స్. సో ఆ బ్యాలెన్సింగ్ కోసం మా మెడిసిన్ పనిచేస్తుంది కాన్స్టిట్యూషనల్గా. సో మేము చేసేది ఏంటంటే మా ఇమ్యూన్ పవర్ని, దాన్ని మేము హోమియోపతిలో వైటల్ ఫోర్స్ అంటాం. సో ఈ ఇమ్యూన్ పవర్ని మేము స్టిమ్యులేట్ చేస్తాం. సో ఆ ఇమ్యూన్ పవర్ పెరిగి నార్మల్కి వచ్చి అదే బాడీ నుంచి వేరే ప్రాబ్లమ్స్ రాకుండా డిఫెన్స్ చేస్తుంది అనమాట. అది బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఎలాంటివైనా కూడా బాడీ వైటల్ ఫోర్స్ అనేది ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్య విధానం అంటుంటారు కదండి, అలాగే చాలా మంది ఏ విధమైన ఎఫెక్ట్ లేని ప్లాసిబో వైద్య విధానం అంటారు, మీరేమంటారు? సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ ఎఫెక్ట్స్ లేవని కాదు. ఈవెన్ కొన్ని చోట్ల ఓవర్ డోసేజ్ వల్ల హోమియోపతిలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటే, దీనివల్ల మేము కరెక్ట్గా మెడిసిన్ ఇచ్చినందువల్ల ఒకటి తగ్గి ఒకటి రావడం అనేది, సపరేషన్స్ అనేది ఉండవు, బట్ ఎఫెక్ట్స్ ఉండవని కాదు. ఇప్పుడు కొంతమంది స్టార్టింగ్లో అంటే ఆర్ఎంపీ చదవడం కానీ లేదంటే కొంతమంది దీని గురించి చదివి సర్టిఫికేట్ లేకుండా అది అవగాహన ఇంట్రెస్ట్తో ప్రాక్టీస్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఏ డ్రగ్ ఎలా ఉంటుందని తెలియక ఇస్తుంటారు. దానివల్ల రియాక్షన్ ఉంటుంది, అంటే దాని చాలా సివియర్గా ఉండవు, మైల్డ్గా దీన్ని అంటే ఓవర్ హీట్ కావడం కానీ లేదంటే జ్వరం రావడము ఏదైనా వచ్చినా కొన్ని రోజులు, ఒక 2-3 రోజులు లేదంటే కొన్ని గంటల్లో మళ్ళీ నార్మల్కి వస్తుంది. సో దీంట్లో ఏంటంటే చాలామంది అంటే హోమియోపతిలో వచ్చిన మమ్మల్ని అడుగుతుంటారు, సార్ ఓవర్ హీట్ చేస్తుందా లేదంటే దీనివల్ల ఫస్ట్ పెరిగి తర్వాత తగ్గుతుంది కదా అని చాలామంది అపోహ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అది అపోహ కాదు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, స్కిన్ డిజార్డర్స్లో చాలా మటుకు ఏంటంటే అలోపతిలో స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వాడి కొన్ని సంవత్సరాలు వాడి ఆయింట్మెంట్స్ వాడుతుంటారు, ఆయింట్మెంట్స్ వాడి మా దగ్గరికి వస్తారు. సో ఆయింట్మెంట్స్ వల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో స్కిన్ మీద అదంతా సప్రెస్ అయిపోయి ఉంటుంది. సో ఈ పైన అంతా క్లియర్ అయిపోయి ఆ ఇన్ఫెక్షన్ అంతా బాడీ లోపలికి వెళ్ళిపోయి ఆయాసం కానీ, సమ్ సార్ట్ ఆఫ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఒక్కోసారి, ఇలాంటివి వచ్చింటాయి. సో మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ కాన్స్టిట్యూషనల్గా ఇచ్చిన మెడిసిన్ వలన అప్పటిదాకా వాళ్ళకి సప్రెస్ అయింది బయటకు వస్తుంది. సో స్కిన్ ప్రాబ్లమ్స్లోనే, మిగతా వాటిలో కాదు, అది ఓన్లీ స్కిన్ డిజార్డర్స్లో, అది కూడా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉండి ఆల్రెడీ వాళ్ళు కొన్ని సంవత్సరాలు నెలలో ఆయింట్మెంట్స్ వాడి దాన్ని సప్రెస్ చేసిన వాటిలోనే అది బయటకు వస్తుంది.
అన్ని విషయాలు ఇప్పుడు సపోజ్ ఆయాసంతో మా దగ్గరికి వచ్చాడు లేదా హార్ట్ ప్రాబ్లంతో మా దగ్గరికి వచ్చాడు అనుకో, అది పెరిగిందంటే డేంజర్. అలాంటి వాటిలో కాదు, ఓన్లీ స్కిన్ ప్రాబ్లమ్స్ లో, అది కూడా క్రానిక్ ప్రాబ్లమ్స్ అయ్యుండి ఆయింట్మెంట్స్ వాడి ఉంటేనే, జనరల్ గా అలా పెరగదు. ఓన్లీ అలాంటి వాటిలో ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది బయటికి రావాలి, అప్పుడే ఆయాసం కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇంటర్నల్ సివియర్ డిసీజెస్ ఏవైతే దీనివల్ల వచ్చాయో, సప్రెస్ అయి ఉన్నాయో, అవి తగ్గుతాయి. శివశంకర్ గారు కాల్ చేద్దాం అండి. శివశంకర్ గారు నమస్తే, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి. ఏం లేదమ్మా, హోమియోలో చెప్పండి చెప్పండి. ఊరబీజానికి మంచి ఉంటుంది అది, డాక్టర్ గారు చెప్పండి. మీ క్వశ్చన్ అర్థం కాలేదండి. డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. చెప్పండి చెప్పండి, నేనే మాట్లాడుతున్నా. ఉంటది ఉంటది ఉంది, అన్నిటికీ ఉంది. వరబీజం కూడా తగ్గుతుంది. ఎంతకాలం నుంచి ఉంది? ఫైవ్ ఇయర్స్ నుంచి. 100% వితౌట్ ఆపరేషన్ మీకు కంప్లీట్ గా తగ్గిపోతుంది. 5 ఇయర్స్ అంటే మీరు ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ కోర్స్ వాడాలి, కంప్లీట్ గా మొత్తం నార్మల్ వచ్చేసి మీరు వాటర్ తీయాల్సిన పని లేదు. ఆ స్వెల్లింగ్ కానీ పెయిన్ కానీ ఎవ్రీథింగ్ నార్మల్ కి వస్తుంది. అంటే కండిషన్ బట్టి కొంతమంది 1 ఇయర్ పట్టవచ్చు, కొంతమంది ఇంకో టైం ఒక 6 నెలల్లో ఎంత ఎక్కువ పట్టవచ్చు, కానీ కంప్లీట్ గా వితౌట్ సర్జరీ టోటల్ క్యూర్ అవుతుంది. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి పరిష్కారం ఉంటుంది అంటుంటారు కదండి, కానీ చాలా సబ్జెక్ట్స్ మీరు టచ్ చేయరు ఎందుకని? హార్ట్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్ కానీ కొన్ని సబ్జెక్ట్స్ అసలు మీరు మాట్లాడరు ఎందుకని? మేము టచ్ చేయను కాదు, మా దగ్గర పేషెంట్స్ భయపడి రారు. హార్ట్ ప్రాబ్లం కదా, ఇది కంపల్సరీ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని. మేము హోమియోపతిలో అంటే వీఆర్ స్పెషలిస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, కార్డియాలజీ కానీ గైనకాలజీ ఎవ్రీథింగ్, డర్మటాలజీ ఎవ్రీ, అన్నింటిలో కూడా మేము థరోగా నాలెడ్జ్ ఉంటుంది మాకు. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా జనరల్గా ఫిజిషియన్స్ ఏంటంటే పర్టికులర్గా వాళ్ళు కార్డియాలజిస్ట్ అంటే ఓన్లీ హార్ట్ సంబంధించింది, ఆప్తాల్మాలజిస్ట్ ఐ సంబంధించి అట్లా వాళ్ళు ఉంటారు. మా దాంట్లో ఈవెన్ మేము కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ క్యాన్సర్స్ కూడా ట్రీట్ చేస్తున్నాం. ఈవెన్ హెచ్ఐవి ఈ మధ్య అంటే రామంతపూర్ కాలేజీలో వాళ్ళు రీసెర్చ్ కొన్ని వేల కేసెస్ ట్రీట్ అయినాయి హెచ్ఐవి కూడా. ఈవెన్ వైరల్ లోడ్ 3-1 లాక్ దాకా ఉన్నాయి కూడా నార్మల్కి వచ్చాయి. సో హెచ్ఐవి కానీ క్యాన్సర్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఎమర్జెన్సీ, ఇప్పుడు ఎక్కడైతే ఆక్సిలరీ ట్రీట్మెంట్స్ అంటే ఆక్సిజన్ కానీ లేదంటే వెంటిలేటర్స్ కానీ ఇది కంపల్సరీ సర్జరీ కేసెస్ ఉంటాయి, అలాంటివి మేము తీసుకోం ఎమర్జెన్సీస్. బట్ ఈవెన్ కార్డియాక్ బ్లాకేజ్ ఉన్నా, వెంట్రికులర్ కానీ ఏదైనా బ్లాకేజ్ ఉండి మన పంపింగ్ సరిగ్గా లేకున్నా లేదంటే రెస్పిరేటరీ ఆస్థమాటిక్ కంప్లైంట్స్, సివియర్ సఫకేషన్ ఎలా ఉన్నా కూడా అంటిల్ అండ్ అన్లెస్ అది ఆక్సిజన్ కంపల్సరీ లేదంటే వెంటిలేటర్ కంపల్సరీ అనేవి వారి తప్ప ఎనీ ఎమర్జెన్సీస్ కూడా మేము ట్రీట్ చేయగలం. అంటే జనరల్గా ఎవ్రీ లేమాన్ కి ఉండే డౌట్ అండి, ఈ పిల్స్ ఏం పనిచేస్తాయి, ఈ పిల్స్ అన్నిటికీ పరిష్కారం చూపిస్తాయా, అండ్ ఈ పిల్స్ లో కొంతమందికి టెంపరీ రిలీఫ్ ఉండడానికి స్టెరాయిడ్స్ లాంటివి కలుపుతారా అనుకుంటూ ఉంటారు. అదే అవైతే 100% అపోహ అది. మేము యాక్చువల్ వీఆర్ అగేన్స్ట్ స్టీరాయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఇలాంటివన్నీ వెరీ డేంజరస్, మేము పేషెంట్స్కి అవి చెప్తుంటాం. సో ఈవెన్ కొంతమంది పేషెంట్స్ వచ్చి మా సార్ మీ దాంట్లో స్టీరాయిడ్స్ ఉంటాయంట కదా ఫలానా డాక్టర్ చెప్పారు అని, అయినా మా క్లినిక్ ఓపెన్ ఉంది, మేము ఇలాగే కూర్చుంటాను, మీరు ఎవరైనా తీసుకొచ్చి అన్ని మెడిసిన్ తీసుకెళ్ళి ల్యాబ్కి పంపించండి, స్టీరాయిడ్స్ ఒకవేళ దొరికితే నేను మొత్తం క్లోజ్ చేసుకుని కూర్చుంటాను. సో 100% హోమియోపతిలో అంటే మా క్లినిక్స్లో అయితే స్టీరాయిడ్స్ అనేవి అసలు ఉండవు. కొంతమంది అది కూడా ఆర్ఎంపీస్ మన సిటీలో కాదు, కొన్ని అవుట్స్కట్స్లో కానీ అక్కడ వాళ్ళు కొన్ని మిక్స్ చేసి ఇస్తున్నట్లు మాకు కూడా తెలిసింది. బట్ కార్పొరేట్ క్లినిక్స్ కానీ హోమియోపతిలో ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఎవరు కూడా దాన్ని తీసుకోరు, ప్లస్ దాన్ని ఎంకరేజ్ చేయరు. మాదంతా పొటెంటేషన్ ఫామ్, ఎందుకంటే అన్ని చూడడానికి ఒకేలాగా ఉంటాయి, అన్నిట్లో చూడడానికి వైట్ పిల్సే ఉంటాయి. యాక్చువల్లీ దాంట్లో కలిపి మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది మెయిన్ అనమాట. అది కూడా పొటెంటైజ్ చేస్తాం, అంటే న్యూక్లియర్ పవర్ ఎలా ఉంటుందో దాని ప్రకారం క్వాంటిటీ అని తగ్గించి క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాం. సో అందులో మా దాంట్లో అన్ని కూడా 200, 30, 1M, 10M అని పొటెన్సీ ఉంటుంది, ఎంజీలో ఉండవు. ఎంజీ అంటే క్రూడ్ ఫామ్. సో దాంట్లో ఎంజీ అంటే ఎంత ఎంజీస్ ఉంటే అంత సైజ్ పెరుగుతూ ఉంటుంది, 500 mg ఎంత ఉంటే 1000 mg, సో అట్లా వాళ్ళకి క్రూడ్ ఫామ్ ఉంటుంది అలోపతిలో. మా దాంట్లో నో క్రూడ్ ఫామ్, ఇవన్నీ పొటెన్సీలో ఉంటాయి. సో మేము 30 పొటెన్సీ ఇచ్చినా 10,000 పొటెన్సీ ఇచ్చినా పిల్స్ అలాగే ఉంటాయి, సేమ్ సైజ్ ఉంటాయి, సేమ్ కలర్ ఉంటాయి, కానీ దాని ఎఫెక్ట్స్ కానీ దాని రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది, దాని పనిచేసే విధానం వేరేలా ఉంటుంది, డ్యూరేషన్ వేరేలా ఉంటుంది. ఏంటి ఆ విధానం ఒకసారి క్లియర్ గా చెప్పండి. ఇది ఏంటంటే కలిపి పిల్స్ మీద మీరు టించర్స్ అట్లాంటివి కల్పిస్తుంటారు, వాటిలోనే ఉందంటారా ట్రీట్మెంట్? పిల్స్ అనేవి దే ఆర్ యాక్చువల్లీ క్యారియర్స్, అంటే దాని ప్రిజర్వేటివ్స్ అంటాం. సో ఆ పిల్స్ ఏంటంటే ఈ మెడిసిన్ అబ్జర్వ్ చేసుకుని దాంట్లో స్టోరేజ్ చేసుకుంటారు. సో పిల్స్ అనేది ఈవెన్ 1 ఇయర్ అయినా, 2 ఇయర్స్ అయినా, 3 ఇయర్స్ అయినా అంటిల్ అండ్ అన్లెస్ ఆ కలర్ మారి అది ఏదైనా డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ ఎనీ స్ట్రాంగ్ స్మెల్స్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయినప్పుడు దాని పవర్ కొద్దిగా తగ్గుతుంది.
సో ఈవెన్ 10 ఇయర్స్ అయినా కూడా, అందుకని హోమియోపతిలో మేము ఇచ్చే మెడిసిన్ కి దెర్ ఇస్ నో ఎక్స్పైరీ, ఎక్స్పైరీ అనేది ఉండదు. అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ సన్లైట్ ఎక్స్పోజ్ అవడం కానీ. సో అందుకనే మేము చాలా మటుకు మేము ఇచ్చే ప్యాకేజెస్ బ్రౌన్ కలర్లో కానీ డార్క్ కలర్లో ఉంటాయి, ఎండకు తగిలినా ఆ మెడిసిన్కి ప్రాబ్లం కాకుండా ఇస్తాం. సో ఎక్స్పైరీ అనేది ఉండదు. సో ఈ మెడిసిన్ ఏంటంటే డైనమిక్ పవర్, డైనమిక్ అంటే మన న్యూక్లియర్ పవర్ ఎలా ఉంటుందో, ఆటమ్ని డివైడ్ చేసి ఏదైతే ఎనర్జీ డెవలప్ చేస్తారో సేమ్ ప్రొసీజర్లో మా మెడిసిన్ కూడా క్రూడ్ ఫామ్ నుంచి పొటెన్సీ తయారు చేస్తాం అన్నమాట. దాన్ని డివైడ్ చేసుకుంటూ ఎంత డివైడ్ చేస్తే అంత పవర్ ఇంక్రీజ్ అవుతుంది. సో దాని మీద ఈవెన్ ప్రూవింగ్ కూడా జనరల్గా ఏంటంటే ఎలుకల మీద కానీ పందుల మీద వీటి మీద ప్రూవింగ్ చేస్తారు డ్రగ్స్ అన్ని, బట్ హోమియోపతి డ్రగ్స్ ప్రూవ్డ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల మీదే మేము డోసేజ్ అంటే మా సామిల్ హనుమన్ ఫౌండర్ ఆయన అన్ని ఆయన మీదే ప్రూవ్ చేసుకున్నారు. స్టార్టింగ్లో అతని మీదే ప్రూవ్ చేసుకుని దానికి డ్రగ్ పిక్చర్స్ అన్ని తయారు చేసి ఏ డ్రగ్ ఎందుకు పనిచేస్తుంది, ఎలాంటి కాన్స్టిట్యూషన్కి పనిచేస్తుంది. సో ఈవెన్ ఫిజికల్ మెంటల్ అన్ని కూడా మేము కన్సిడర్ చేస్తాం మా డ్రగ్ సెలెక్షన్లో. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత ఏ వైద్య విధానమైనా అంటే జనరేషన్స్ తోటి డెవలప్ అవుతూ వస్తుంది, అది కాక వేడేసి కొత్త కొత్త రోగాలు కూడా చూస్తున్నాం. మరి హోమియో వాటన్నిటికీ ఎలా పరిష్కారం చూపిస్తుందో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, న్యూ డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి. మరి హోమియో ఎప్పుడో 250 ఇయర్స్ ఏవో ఈ కొత్త డిసీజెస్ ఎలా పరిష్కారం చూపిస్తుంది అంటే, హోమియోలో 200 ఇయర్స్ బ్యాక్ ఏదైతే హనుమన్ చెప్పారో అది ఇప్పుడు రీసెర్చ్ కొత్త సైంటిస్టులు ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు అది కరెక్ట్ అని. ఆయన 200 ఇయర్స్ బ్యాకే చెప్పారు, అది ఇప్పుడు సైంటిస్ట్లో లేటెస్ట్గా ఆయన చెప్పిన ప్రతి మాటని సక్సెస్ చేస్తారు. జెనెటిక్ కోడ్ కానీ, జెనెటిక్స్ ఇంపార్టెంట్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఇంపార్టెంట్ అని మేము స్టార్టింగ్ నుంచి చెప్పేవాళ్ళం. నవే డేస్ ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్కి అంటే ఎమోషనల్ డిస్టర్బెన్సే, డయాబెటీస్ కానీ, మీరు హైపర్టెన్షన్ తీసుకోండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓడి కానీ, ఇవన్నిటి కూడా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మెంటల్ డిజార్డర్స్, ఎమోషనల్ డిస్టర్బెన్స్. అది అప్సెట్ కావచ్చు, షాక్ కావచ్చు. ఈవెన్ డాక్టర్ హ్యామర్ అని ఆంకాలజిస్ట్ ఫేమస్ జర్మన్ అతను, ఈవెన్ ప్రతి క్యాన్సర్ కూడా ఏ పార్ట్కి క్యాన్సర్ వచ్చింది అనేది దానికి ఎందుకు వస్తుంది కూడా అతను కనిపెట్టాడు. సో అవన్నీ కూడా ఎమోషనల్ అప్సెట్ ఆర్ షాక్. ఎమోషనల్ షాక్ లేనిది క్యాన్సర్ కానీ ఏ ప్రాబ్లం కూడా రాదు. సో ఈ మిగతా అవన్నీ ఏంటంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ లైక్ ఆల్కహాల్ తీసుకోండి, లేదంటే మీరు స్మోకింగ్ తీసుకోండి, ఇంకేమైనా కూడా దే ఆర్ ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్స్. దానివల్ల పెరుగుతుందే కానీ దానివల్ల వచ్చే ఛాన్సెస్ లేవని ఆయన ఓపెన్గా చెప్పారు. సో ఎనీ ఎమోషనల్ అప్సెట్, ఇప్పుడు సపోజ్ లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, సో ఏ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, రైటా లెఫ్టా, దాని ప్రకారం వాళ్ళ అంటే దేనివల్ల వచ్చింది, ఈవెన్ ఆస్ట్రాలజీ వాళ్ళు ఎలా చెప్తారో మేము ఎలా చెప్పగలం. ఈవెన్ మా పేషెంట్స్లో కూడా మేము వాళ్ళ ప్రాబ్లం అంటే మేము డైరెక్ట్గా అడుగుతాం. సపోజ్ ప్రాబ్లం 3 ఇయర్స్ నుంచి ఉంది అనుకోండి, లెఫ్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. సో 3 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ టు 4 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ లోపల బిఫోర్ ఇంట్లో ఏదన్నా యాక్సిడెంట్ కానీ అంటే ఎవరైనా డెత్ కానీ పర్టికులర్గా ఫ్యామిలీలో. సో లెఫ్ట్ సైడ్ ఇండికేట్స్ ఎమోషన్, ఫ్యామిలీ సెన్సిటివిటీ. సో అదేమన్నా అయిందంటే కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒకటి జరిగి ఉంటుంది, మేము అడుగుతాం అనమాట ఏమైనా పిల్లలకి ఏమైనా అయిందా, ఇంకేదైనా అంటే షాక్ జరగంగానే అనుకోని సంఘటన, దాంతో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోవడం కానీ, లేదంటే ఇంకేదైనా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవడం కానీ, ఇంట్లో సడన్గా వీళ్ళు తెలియకుండా లవ్ మ్యారేజ్ చేసుకుని అమెరికా వెళ్ళిపోయారు అనుకోండి, సడన్గా వీళ్ళు ఊహించలేదు అంటే బాగా అటాచ్మెంట్ ఉండి సడన్గా వాళ్ళు తట్టుకోలేక ఆ షాక్కి గురై కూడా వీళ్ళు ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. సో ఇవన్నీ ఆ కాలంలోనే మా హోమియోపతిలో డాక్టర్ హనుమన్ చెప్పారు, అది ఇప్పుడిప్పుడు సైంటిస్టులు అన్ని ప్రూవ్ చేస్తున్నారు. సో మాది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని ఈవెన్ ఆ టైంలోనే ప్రూవ్ చేశాం. అంటే కొంచెం టెక్నాలజీతో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదండి, ఎక్కువ కంప్యూటర్ చూసారు, డ్రై ఐస్ ఉంటాయి, ఎర్గోనామిక్స్ తో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అవన్నిటికి మరి ఎలా చెప్తారు? అవన్నీ కూడా అంటే మెయిన్ డిసీజెస్ కి ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఒకటి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఇప్పుడు ఒకప్పటికి ఇప్పుడు కంపేర్ చేస్తే ఒకప్పుడు అంటే స్కూల్స్ దగ్గర కంపల్సరీ గ్రౌండ్స్ ఉండేవి, ఒక పీరియడ్ సపరేట్ గా డ్రిల్ పీరియడ్ అని చెప్పి పీటీ మాస్టర్ ఉండి కంపల్సరీ ఆడించేవాళ్ళు. సో ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా ఏంటంటే మైండ్ కూడా యాక్టివ్గా ఉండేది, ఆలోచనలు టెన్షన్లు కానీ తక్కువ. సో బాడీ యాక్టివిటీ పెరిగి బాడీలోని ప్రోటీన్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, డైజెషన్ కానీ, సర్క్యులేషన్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యేది బాగా, హార్మోన్స్ కూడా బ్యాలెన్సింగ్ ఉండేది, గ్రోత్ అంతా బాగుండేది. సో ఇప్పుడు ఏమవుతుంది, స్కూల్స్లో కూడా కాంపిటీషన్ పెరిగింది, ఎంత అంటే 90 వస్తే కూడా 90 అనే ఫీలింగ్లో ఉన్నారు, ఒకప్పుడు 60 వచ్చిందని అమ్మ 60 వచ్చిందా అనేవాళ్ళు. సో ఇప్పుడేంటి కాంపిటీషన్ పెరిగిపోయి మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువైపోతుంది, మెంటల్ టెన్షన్స్ ఎక్కువవుతుంది, కాంపిటీషన్ ఫిజికల్ యాక్టివిటీ అనేది కంప్లీట్ డౌన్ అయిపోయింది. దీనివల్ల కూడా ఒబేసిటీ పెరగడం, దాని నుంచి డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ డిజార్డర్స్, డయాబెటీస్ అనేది కూడా ఒకప్పుడు 60-70 ఇయర్స్లో వచ్చేది, ఇప్పుడు 20-25 దాటిన వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, డయాబెటీస్ వస్తుంది. సో దీనికి 2 రీజన్స్ అనమాట, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము,
ప్లస్ ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్, ఈ రెండు కారణాలు. శ్రీను గారు కాల్ చేద్దాం. శ్రీను గారు, శ్రీను గారు మీ క్వశ్చన్ అడగండి. మేడం నాకు వేరే క్వశ్చన్ ఉంది మేడం. రెండు ఫ్రిడ్జ్లు, రెండు ఫ్రిడ్జ్లు నిప్పులుగా ఉన్నాయి. వెర్కోసిల్ గ్రేడ్ 3 అన్నారు. వెర్కోసిల్, ఓకే. తర్వాత రైట్ మ్యాక్సిల్లరీ సైనసైటిస్ ఉంది మేడం. సైనస్, అది ఒకటి. రెండో ప్రాబ్లం ఏంటంటే సైనస్ వల్ల హెడేక్ వస్తుంది. యా, అది కామన్. సైనస్ వల్ల ఫోర్హెడ్ కానీ ఐబ్రోస్ దగ్గర పెయిన్ రావడం అది కామన్. ఎంత కాలం నుంచి మీకు కంట పెరిగిందంట? ఓకే, పాలిప్. ముక్కులో కన్న కరుగుతుందా లేదంటే మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలనా? ఆపరేషన్ చేయించుకోవాలనా? ఇవన్నీ కూడా మీరు ఆపరేషన్ చేయించినా మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఈవెన్ పాలిప్ గానీ, సైనస్ ప్రాబ్లం గానీ, వెరికోసిల్ గానీ ఆపరేషన్ చేయించినప్పుడు తగ్గి కొన్ని నెలలు గానీ కొన్ని సంవత్సరాలు గానీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీ వస్తుందని కాదు, బట్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ టెండెన్సీ అనేది పోదు. ఇప్పుడు సైనస్ అని ఏం చేస్తారు, మొత్తం డ్రైన్ చేస్తారు, ఉన్నదంతా తీసేస్తారు, బట్ మళ్ళీ ఫామ్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ కానీ ఆ టెండెన్సీ కానీ పోదు. సో మా మెడిసిన్ ఏం చేస్తారంటే ఉన్నదాన్ని తీసేసి కరిగించేయడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా, ఈవెన్ వెరికోసిల్ కానీ పాలిప్ కానీ మా మెడిసిన్స్తో కంప్లీట్గా కరిగిపోతాయి. అంతా నార్మల్గా వచ్చేస్తుంది, మళ్ళీ ఫ్యూచర్లో రాదు. సో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది మా దాంట్లో, కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. అంటే మీకు ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది దాని ప్రకారం 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. ఇంకొది క్రానిక్ అయితే ఇంకొది టైం పడుతుంది, కంప్లీట్గా పోతుంది, మళ్ళీ మళ్ళీ రాదనమాట. ఈ హోమియో ట్రీట్మెంట్ కిడ్నీ అండ్ లివర్ మీద ప్రభావం చూపిస్తాయి, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ లివర్ ఫెయిల్యూర్ కానీ దారితీస్తాయి అంటారు, నిజమేంటో మరి చూద్దామండి. రమా గారు, నమస్తే చెప్పండి. నమస్తే మేడం, డాక్టర్ గారికి నమస్తే. యా నమస్తే, చెప్పండి సార్. మేము ఏఆర్టీ మెడిసిన్ ఒక 12 ఇయర్స్ నుంచి వాడుతున్నాం సార్, మన అచ్చెస్ హాస్పిటల్లో. ఓకే, అయితే సైడ్ ఎఫెక్ట్స్ బాగా వస్తున్నాయి. కాలు చేతులకు గుంజుడు, నోట్ల పుండ్లవుడు, జ్వరము. మనకు హోమియోపతిలా వాడితే మరి అవి కంబైన్ గా వాడుకోవచ్చా? కంబైన్ కూడా వాడచ్చు, కంబైన్ కూడా వాడచ్చు. కొద్దిగా మన మెడిసిన్ వాడిన తర్వాత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత మీరు ఆ మందులు మానేయచ్చు. ఫస్ట్ ఏంటంటే కంబైన్ గా వాడండి, అంటే ఆ మందులకి ఈ మందులకి ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేసి మన ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఆ మెడిసిన్ మెల్లమెల్లగా తగ్గించుకుంటూ తర్వాత కంప్లీట్ స్టాప్ చేయొచ్చు. అప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా కంట్రోల్ చేస్తుంది, ప్లస్ ఆ మెడిసిన్ టోటల్ గా పనిచేసి ఈ మెడిసిన్ మా మెడిసిన్ వాడితే టోటల్ క్యూర్ ఉంటుంది. హోమియో మెడిసిన్స్ తో కిడ్నీ ఫెయిల్యూర్ కానీ లివర్ ఫెయిల్యూర్ కానీ కిడ్నీ లివర్ ఎఫెక్ట్ అవుతాయి అంటారు, ఇవన్నీ 100% అపోహ అండి. ముందు చెప్పాను స్టార్టింగ్ హోమియోపతి అనేది సేఫ్ ట్రీట్మెంట్, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈవెన్ ఒక్కోసారి మాకు పేషెంట్స్ ఫోన్ చేస్తుంటారు, 1 మంత్ మెడిసిన్ మేము ఇస్తాం వాళ్ళకు, 1 మంత్కి ఒకసారి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇవి తీయగా ఉంటాయి కాబట్టి పొరపాటున ఏంటంటే చిన్నపిల్లలు చాక్లెట్లో పిప్పర్ పెట్టు అనుకుని సడన్ గా మొత్తం తినేస్తారు. ఒక ఆమె రీసెంట్ గా ఫోన్ చేసింది, వాళ్ళ చిన్న పాప 2 ఇయర్స్ బేబీ టోటల్ 1 మంత్ మెడిసిన్ తినేసింది. వాళ్ళు భయపడుతూ టెన్షన్ పడుతూ మాకు ఫోన్ చేశారు, సార్ ఇట్లా తినేసింది అమ్మాయి ఏమైనా అయిపోతుందో ఏమైనా అయిపోతుంది అని. సరే అప్పుడు ఏం టెన్షన్ పడకండి, కొద్దిగా టెంపరేచర్ వస్తుంది అంతే, బాడీ హీట్ అవుతుంది, ఏమి ఇవ్వకండి, ఓన్లీ కొద్దిగా వాటర్ బాగా ఇచ్చండి, జ్యూసెస్ కానీ ఇట్లాంటివి. వన్ డేలో అదే తగ్గిపోతుంది. కానీ నెక్స్ట్ డే ఫోన్ చేస్తే ఫోన్ చేసింది అనమాట. ఎలా ఉందంటే మీరు చెప్పినట్లే ఒక 2-3 అవర్స్ టెంపరేచర్ వచ్చింది, 100 దాకా వచ్చింది, అది కూడా ఎక్కువ రాదు, 100 దాకా వచ్చింది. తర్వాత ఒక్క మోషన్ అయింది, నెక్స్ట్ డే కల్లా నార్మల్ అయిపోయింది అని చెప్పి. సో 1 మంత్ మెడిసిన్ ఒక్కటే టైం, చిన్నపిల్ల 2 ఇయర్స్ బేబీ తింటేనే ఏం సైడ్ ఎఫెక్ట్ రాలేదు, లైట్ టెంపరేచర్ అది కూడా లైట్గా. సో ఇది అలాంటప్పుడు మీ కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడము, లివర్ పాడవడం అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ కావాలని అది క్రియేట్ చేసిన ఇది. హోమియోపతిలో మేము రాసిస్తాం, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. ఈవెన్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నా, క్యాన్సర్స్ ఉన్నా వాటికి కూడా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. ఎందుకంటే మా దగ్గర చెప్పాను కదా, మా క్రూడ్ ఫామ్ కానీ స్టీరాయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఇట్లాంటివి ఏవి ఉండవు మా దాంట్లో. ఉన్నవన్నీ డైనమిక్ పవర్స్ ఉంటాయి, పొటెన్షియల్లో ఉంటుంది. సో అన్ని కూడా డైనమిక్ యాక్షన్ ఉంటుంది. మనకు వచ్చే డిసీజెస్ లో తీసుకుంటే అక్యూట్ గా వచ్చే ఫీవర్స్ అలాంటివి తప్పితే 80% డిసీజెస్ అన్ని క్రానిక్, జస్ట్ మేనేజబులే, కానీ కంట్రోల్ చేయడమే కానీ క్యూర్ అవడం సాధ్యం కాదు అంటారు. మరి హోమియోలో క్యూర్ సాధ్యమా? హోమియోలో కూడా ఎప్పుడు మెడిసిన్స్ తీసుకుంటూ ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలా? హోమియోలో ఏంటంటే ఫస్ట్ మేము ఇచ్చే ట్రీట్మెంట్ అంటే క్రానిక్ కేసెస్ లో, ఇప్పుడు సపోజ్ సోరియాసిస్ ఉంది అనుకోండి, లేదంటే డయాబెటీస్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, సో వాటికి మేము ఫస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే దాన్ని కంట్రోలింగ్, అది ఏ స్టేజ్లో ఉందో అంతకంటే ఎక్కువ డ్యామేజ్ కాకుండా. ఈవెన్ సర్వైకల్ స్పాండిలైసిస్, లంబార్ స్పాండిలైసిస్ వస్తారు, కర్వేచర్ అంటే వాళ్ళు అరిగిపోవడం, మోకాలు అరగడం, ఆస్టియో ఆర్థరైటిస్.
సో వీళ్ళలో కూడా ఏంటంటే ఫస్ట్ ఒకసారి డిస్ట్రాక్షన్ స్టార్ట్ అయ్యిందంటే బాడీ ఆ డిస్ట్రాక్షన్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ డిస్ట్రాక్షన్ని ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసి అంటే ఆ డిసీజ్ని ఫర్దర్ ఈవెన్ క్యాన్సర్స్లో కూడా అంతే, మేము ఫస్ట్ అదే చెప్తాం క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో ముందు ఆ స్టేజ్లో ఉండడానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా రివర్స్ అంటే ఇప్పుడు ఈవెన్ అరిగిపోయిన బోన్స్ కూడా అరిగిపోయినాయి కూడా మెల్లమెల్లగా రికవరీ అవుతుంది, బట్ లాంగ్ టైం తీసుకుంటుంది కండిషన్ని బట్టి. సో దీంట్లో అంటే 99% తగ్గవు అనే కేసెస్ లేవు. ఈవెన్ క్యాన్సర్స్ కూడా ఈవెన్ అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు, సెల్ఫ్ డిస్ట్రక్టివ్ డిజార్డర్, వాటికి ఏంటంటే అలోపతిలో కానీ వేరే సిస్టంలో పర్మనెంట్ క్యూర్ లేదు, ఓన్లీ మెయింటైనింగే. సో మా దాంట్లో మాత్రం మెయింటైనింగ్ ఉంటుంది ప్లస్ పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. అన్ని డిసీజెస్ కి పరిష్కారం చూపిస్తారంటారు, కానీ నిర్ధారించే పరీక్షలు మాత్రం అలోపతి కదా? పరీక్షలు అలోపతి కాదు, జనరల్ అది అలోపతి హోమియోపతి డయాగ్నోసిస్ అనేది ల్యాబ్ అనేది అది కామన్, అది ప్లస్ అది కూడా మాకు కంపల్సరీ కాదు. మేము ల్యాబ్ మీద ఎప్పుడు చెప్తామంటే మా రిజల్ట్ చూపించడానికే. ఇప్పుడు మేము డయాగ్నోసిస్ మీద డిపెండ్ కాము, మేము కండిషన్ అంటే ప్రాబ్లమ్స్ ఏంటి, కాన్స్టిట్యూషన్ అంటే పేషెంట్ మనస్తత్వము శరీరతత్వం దాన్ని బేస్ చేసుకుని మా ట్రీట్మెంట్ ఉంటుంది. మేము డయాగ్నోసిస్ మీద డిపెండ్ కాము. డయాగ్నోసిస్ ఎప్పుడు అవసరం అంటే స్టేజ్ ఏంటి అని కనుక్కోవడానికి, నెక్స్ట్ ఫాలోఅప్లో ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్లో అంటే మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక ఎంత రిలీఫ్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఇంప్రూవ్మెంట్ ఉందని దానికోసమే మేము ల్యాబ్ మీద డిపెండ్ అవుతాం, తప్ప మేము ట్రీట్మెంట్ కోసం ల్యాబ్ మీద డిపెండ్ కాము. సో ఇది మా అంటే మేము ప్రూవ్ చేయడానికి మా రిజల్ట్ చూపించడానికి మేము ల్యాబ్ టెస్ట్ చేయించి అప్పటికిప్పటి తేడా. కిడ్నీ స్టోన్స్ ఉన్నాయనుకోండి, మా దగ్గరికి వచ్చినప్పుడు 14 mm, 15 mm, 16 mm స్టోన్తో వస్తారు, 1 month తర్వాత 2 months తర్వాత మేము మళ్ళీ స్కాన్ చేపిస్తే నీళ్లు ఉంటుంది. సో వాళ్ళకి పేషెంట్ సాటిస్ఫాక్షన్ కోసం మేము స్కానింగ్ అని వీటి మీద డిపెండ్ అవుతాం. ఓకేనండి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు, వరల్డ్ హోమియోపతి డే సందర్భంగా అసలు హోమియో అంటే ఏంటి, వైద్య విధానం ఎలా పనిచేస్తుంది, మరి సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఉండవని చెప్తున్నారు, అండ్ పథ్యాలు ఉండవంటున్నారు, వేడి చేయదంటున్నారు, అసలు ఈ ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుంది, అన్ని రోగాలకు ఎలాగ పరిష్కారం చూపిస్తుందో వివరాలు అందించినందుకు థ్యాంక్స్ ఇలాంటివి. ఇది ఇవాళ హలో డాక్టర్.